ఈ రైతు సంఘర్షణ సభ ఆనాడు నవాబుల పైజాములను తడిసేటట్టు కొట్టిన సాయుధ రైతాంగ పోరాట కొనసాగింపే ఈనాడు రైతు సంఘర్షణ సభ ఆనాడు నిజాం పాలనలో చరమాంకంలో ఏ రకంగా అయితే ప్రజల తిరుగుబాటు మొదలైంది అధికారం కోల్పోతాం రాచరికం నుంచి దిగాల్చి వస్తుందన్న ఆలోచనతోటి నిజాం నవాబ్ గారు రజాకర్ల ముఠాను ఏర్పాటు చేసి ప్రజల మీద పాశవికంగా దాడులు చేసి దోపిడీ చేసి హత్యలు చేసి మానభంగాలు చేసి ప్రజల్ని భయపెట్టి అణిచివేసి లొంగ తీసుకొని రాజ్యాన్ని పదిలం చేసుకోవాలని ప్రయత్నం చేసింది ఆ సందర్భంలో ముఖ్యంగా నల్గొండ వరంగల్ ప్రాంతాలలో మహిళా రైతులు కూడా ఆరుట్ల కమలాదేవి గారు కావచ్చు మన్ననే స్వర్గస్థులైన మల్లు స్వరాజ్యం గారు కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు ఆడపడుచులు కొంగు నడుంలో చెక్కుకొని ఒడిసేలలో రాళ్ళు పెట్టి కళ్ళల్లో కారం కొట్టి తిరుగుబాటు బావుట ఎగిరేసింది కాబట్టే రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి ప్రజలు అడుగుపెట్టారు ఆనాడు సాయుధ రైతాంగ పోరాటంలో అసూవులు బాసిన కొమరం భీమ్ కావచ్చు రామ్జీ గోండు కావచ్చు దొడ్డి కొమరయ్య కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు వీళ్ళు భూస్వాములు కాదు ధనికులు కాదు లేకపోతే వాళ్ళ వేలాది ఎకరాలను ఎవడో ఆక్రమించుకుంటుంటే వాటి విముక్తి కోసమో లేకపోతే వాటిని కాపాడుకోవడం కోసమో కొట్లాడాలి ఆనాడు అడవి బిడ్డలైన ఆదివాసీలు దళితులు గిరిజనులు బలహీన వర్గాల మీద అత్యాచారాలు జరుగుతుంటే దోపిడీకి పాల్పడుతుంటే చూసి ఊరుకోలేక కడుపు మండి గుండె రగిలి ఆయుధాలను చేతబట్టి ఆనాడు నజా నిజాం నవాబును పొలిమేర్లు దాటే వరకు తరిమి తరిమి కొట్టి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలిగించి చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఈ భూ ప్రపంచం మీద ఎక్కడ భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటం జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకునే విధంగా ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపించి నాయకత్వం వహించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డ గడ్డ ఈ వరంగల్ గడ్డ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసమో కాంగ్రెస్ పార్టీ కోసమో ఎన్నికల కోసమో సభ నిర్వహించుకోవాలంటే ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు నా సొంత జిల్లా పాలమూరు గడ్డ మీద కూడా చేయవచ్చు అద్భుతమైన సభను నిర్వహించే శక్తి సామర్థ్యాలు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఉన్నా రాహుల్ గాంధీ గారు సూచన మేరకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆదేశాల మేరకు వరంగల్ నడిగడ్డలో రైతు సంఘర్షణ సభ పెట్టమని ఆదేశాలు అధిష్టానం నుంచి ఇచ్చింది చర్చ జరిగినప్పుడు వరంగల్లో పెట్టాలనా నల్గొండలో పెట్టాలనా హైదరాబాద్లో లో లేకపోతే నిజామాబాద్ కరీంనగర్ ప్రాంతంలో పెట్టాలనా అని చర్చ జరిగినప్పుడు రాహుల్ గాంధీ గారు నాకు సూచన చేశారు తెలంగాణ ప్రాంతంలో ప్రతి మార్పుకు మొదటి పునాది రాయి పడేది వరంగల్ జిల్లాలో కాబట్టి నువ్వు వరంగల్ నుంచే పని మొదలుపెట్టు అని పక్కనున్న ఒక మిత్రుడు అన్నాడు వరంగల్లో మరి మా సభ విజయవంతం అవుతుందో కాదో ఎట్లుంటుందో మనకు తెలియదు కదా మనకు పూర్తిగా పట్టున్న ప్రాంతంలో సభ పెడితే ఎట్లుంటుందని ఇంకొక మిత్రుడు అంటే రాహుల్ గాంధీ గారు చెప్పింది ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం పెడుతున్న సభ కాదు మన వాళ్ళని ఎమ్మెల్యేలో ఎంపీలుగానో గెలిపించే మంత్రులు ముఖ్యమంత్రులు చేయమని అడుగుతున్న సభ కాదు పట్టెడు అన్నం పెట్టే బుక్కడు మెతుకులు తిల్లలేని పరిస్థితిలో కళ్ళాల్లో కుప్పల మీద గుండెలు పగిలి చచ్చిపోతున్న రైతుల కోసం సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని తీసుకొని మనం వరంగల్ గడ్డ మీద పెడుతున్నాం ఇది ప్రజల బాధ్యత ఇది రైతుల బాధ్యత ఇది విద్యార్థుల బాధ్యత ఇది ఉద్యమకారుల బాధ్యత ఇది అమరవీరుల కుటుంబాల బాధ్యత కాకతీయ యూనివర్సిటీ విప్లవాలకు పునాదులేసిన ఈ ప్రాంత విద్యార్థుల బాధ్యత మీరు తేదీ ప్రకటించండి సభాస్థలం ఎక్కడో మీరు చెప్పండి విజయవంతం చేసుకునే బాధ్యత ప్రజలు తీసుకుంటారు ప్రజలే నాయకత్వం వహిస్తారు ఇది ప్రజల బాధ్యత ప్రజలకు అవసరమైనప్పుడు అవసరమైన మేరకు స్పందించే గుణము ఈ గడ్డ మీద నేలకుంది నీళ్లకుంది గాలికుంది ఈ వరంగల్ గడ్డ స్ఫూర్తినిస్తుంది సభ విజయవంతమై వరంగల్ గడ్డ మీద నుంచి దిక్కులు పిక్కటిల్లేలా ఈ రాష్ట్రానికి విముక్తి మేము కలిగిస్తామని గ్రామ గ్రామాన కథానాయకుల యువకులు కదిలి వస్తారు మీరెవరు ఆలోచన చేయాల్సిన పని లేదు మీరందరూ కలిసిపోయి సభాస్థైలిని పరిశీలించి తారీఖును ప్రకటించండి జరగాల్సిన కార్యక్రమాలను మొత్తం ఆ ప్రాంత యువకులే వాళ్ళ భుజాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పిన అని అంటే వారికి ఈ ప్రాంతం పట్ల ఈ ప్రజల పట్ల ఈ విద్యార్థుల పట్ల ఈ రైతుల పట్ల ఈ ప్రాంత ఆడపడుచుల పోరాట స్ఫూర్తి పట్ల వారికి ఎంత స్పష్టత ఉన్నదో మాకంటే ఎక్కువ అవగాహన ఉన్నదో అప్పుడు నాకు అర్థమైంది కాబట్టి మిత్రులరా సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని తీసుకొని మలిదశ సాయుధ రైతాంగ పోరాటం అనుకోండి ఈరోజు ఈ రైతు సంఘర్షణ సభ ఈ రైతు సంఘర్షణ సభలో ముఖ్యంగా చనిపోయిన రైతాంగ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలే అనాథలుగా బజార్ల మీద వదిలేసింది కనీసం ఆ కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలే అదేవిధంగా ఎన్నికల సందర్భంగా లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని పేద రైతులను ఆశకు ఉసిగొల్పి ఎన్నికలలో నెక్కి గద్దె నెక్కి మూడు బడ్జెట్లు దాదాపుగా ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చయితే కనీసం పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ రైతు రుణమాఫీకి కేటాయించకపోవడం వల్ల రైతు లక్ష రూపాయలు రుణం తెచ్చుకుంటే ఈ మూడున్నర సంవత్సరాలలో అది రెండు లక్షలయ్యి తడిసి మోపెడయ్యి రైతులు దివాలా తీసి బ్యాంకులకెళ్ళి మళ్ళీ అప్పు తెచ్చుకోలేక మిత్తిలు తెచ్చుకునేటోళ్ళ దగ్గరికి పోయి వడ్డీలు తెచ్చి వడ్డీలు కట్టలేక అప్పులు ఇచ్చినోడు ఇంటి ముందల ఉంటే భార్య బిడ్డల ముందల తల ఉంచుకోలేక అవమానాన్ని భరించలేక పురుగుల మందు దాగి చచ్చిపోతున్న సంఘటనలు కోకొల్లలు వాళ్ళ కోసం ఆరుగాళ్ళను కష్టపడి ఆలిమెడలో ఉన్న తాలిని తెగనమ్మి పెట్టుబడి పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక కళ్ళాల్లో కుప్పల మీద గుండెలు పగిలి చచ్చిపోతుంటే ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందక పండించిన పంటను కొనుగోలు చేయక ఈ ప్రాంతంలో ముఖ్యంగా మిర్చి రైతులు మిర్చి రైతులు పంట పండిస్తే కేసీఆర్ గారు చెప్పిన వరి కాదు ప్రత్యామ్నాయ పంటలేయండి అని అంటే వరంగల్ ప్రాంతంలో చైతన్య ఉన్న రైతులు మిర్చి పంటను పంటిస్తే మిర్చి పంటకు గుర్తుబట్టని తెగులు వచ్చి లక్షలాది ఎకరాల పంట నష్టపోతే రైతులు దాదాపుగా ఈ ప్రాంతంలో ఒక మహబూబాబాద్ ప్రాంతంలోనే ఇరవై రెండు మంది మిర్చి రైతులు చచ్చిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలు ఎట్లు నేను పలకరించలేదు గతంలో ఏదైనా పంట పొలాలలో ఏదైనా పంటకు తెగులు వచ్చినా పురుగు తగిలినా పంట నష్టపోయినా తక్షణమే వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి నిపుణులను పంపించి సైంటిస్టులను పంపించి ఆ చేనుకు వచ్చిన తెగులేంది దానికి పట్టిన పురుగేంది అని పరిశీలించి తక్షణమే వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకునేది ఇలా లక్షలాది ఎకరాలలో మిర్చి పంట తెగులుకు బలి అయిపోయి రైతులు చచ్చిపోతుంటే కనీసం దాన్ని పరిశీలించడానికి బృందాలను పంపించే కనీస బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి